గుడ్ మార్నింగ్ న్యూస్ అండ్ హెరాల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత వీక్ ట్రేడింగ్ ట్రెండ్ కనిపిస్తుంది ఈ మార్నింగ్. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ డౌ జోన్స్ అండ్ ఎస్ఎన్పీ 500 ఈ రెండు నష్టాలతో క్లోజ్ అయితే నాస్డాక్ మరొక రికార్డ్ హై దగ్గర 10,000 మార్క్ పైన మొట్టమొదటిసారిగా క్లోజ్ అయింది. వరుసగా 3వ రోజు రికార్డ్ హైస్ దగ్గర నాస్డాక్ క్లోజ్ కావడం, టెక్నాలజీ స్టాక్స్ స్ట్రాంగ్గా ఉండడం చూస్తున్నాం. సో ఫెడరల్ రిజర్వ్ ఒక అల్ట్రా డోవిష్ స్టేట్మెంట్స్ని లాస్ట్ నైట్ ఇచ్చింది. సో అల్ట్రా డోవిష్ అంటే జీరో ఇంట్రెస్ట్ రేట్ స్టిల్ 2022 వరకు కూడా ఈ వచ్చే 2-3 సంవత్సరాలు కూడా ఇంట్రెస్ట్ రేట్స్ జీరో స్థాయి దగ్గరే ఉంటాయని, అలాగే గవర్నమెంట్ డెట్ను కొంటూనే ఉంటాం, గవర్నమెంట్ డెట్ హోల్డింగ్స్ని పెంచుకుంటూనే ఉంటాం, అంటే మరొక క్వాంటిటేటివ్ ఈజింగ్ విధానాన్ని కొనసాగిస్తామంటూ ఫెడరల్ రిజర్వ్ చెప్పడం జరిగింది. దీంతో బోత్ ఎస్ఎన్పీ 500 డౌజన్స్ కూడా లో లెవెల్స్ నుంచి కోలుకున్నాయి, కానీ నష్టాలతో ముగిశాయి. కానీ నాస్డాక్ మాత్రం ఆన్ ది అదర్ హ్యాండ్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సో ఈ నేపథ్యంలో ఏషియన్ మార్కెట్స్లో మాత్రం కొంత వీక్నెస్ కనిపిస్తుంది మనకు. ఎస్ఎక్స్ నిఫ్టీ 10,090 21 పాయింట్స్ డౌన్. సో నిన్న ఎస్ఎన్పీ అంటే స్టాండర్డ్ అండ్ పూర్స్ రేటింగ్ ఏజెన్సీ ఇది. సో ఎస్ఎన్పీ మన ఇండియాస్ రేటింగ్ని అలాగే అవుట్లుక్ను, రేటింగ్ అవుట్లుక్ను కూడా రెండింటిని యథాతథంగా ఉంచేసింది. డౌన్గ్రేడ్ చేస్తారని చెప్పేసి భయపడ్డారు. అంతకుముందు మూడీస్ కొద్దిగా స్లైట్లీ అవుట్లుక్ను నెగిటివ్గా మార్చడం జరిగింది, కానీ ఎస్ఎన్పీ మాత్రం పర్లేదు, ఏమీ లేదు, అంత ఇబ్బంది ఏం లేదు, ఇండియన్ ఎకానమీ విల్ అంటే కామెంటరీలో ఎకానమీకి సంబంధించిన నెగిటివ్ రిమార్క్స్ ఉన్నప్పటికీ ఫిస్కల్ డెఫిసిట్ కావచ్చు, ఇతర ఫిస్కల్ స్పెండింగ్ కావచ్చు సంబంధించిన నెగిటివ్ కామెంట్స్ ఇచ్చినప్పటికీ రేటింగ్ని అలాగే ఉంచడం ఒక రిలీఫ్గా చెప్పుకోవచ్చు మన మార్కెట్ సంబంధించి. అదర్వైజ్ ఇవాళ మార్కెట్స్ కొంత నష్టపోయే అవకాశం ఉండేది, ఎస్పెషల్లీ ఎఫ్ఐఐ బిహేవియర్లో కొంత మార్పు ఉండేది. అది నిన్న ఎఫ్ఐఎస్ మనం చూసాం, 919 క్రోర్స్ సెల్లింగ్ అనేది గమనించాం. ఆఫ్టర్ 9 సెషన్స్ 9 సెషన్స్ వరుసగా కొంటూ వచ్చారు. May 28 నుంచి జూన్ 9 వరకు నిన్న మాత్రం 900 క్రోర్స్ అమ్మడం చూసాం. ఒకనొక దశలో ఎఫ్ఐఎస్ భారీగా ఇన్వెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2,000 కోట్లు పైన ఇన్వెస్ట్ చేసినవి లాస్ట్ 10 సెషన్స్లో ఒక 5 సెషన్స్ అంటే అఫ్కోర్స్ 1-2 సెషన్స్లో ఈ పెద్ద డీల్స్ ఉన్నాయి, లైక్ కోటక్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు ఇలాంటివి. అదర్వైజ్ ఎఫ్ఐఎస్ లాస్ట్ 9 సెషన్స్ కొన్నారు, నిన్న మాత్రం అమ్మారు. సో ఈ సందర్భంగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మాత్రం నిన్న 500 క్రోర్స్ వర్త్ స్టాక్స్ని కొనడం చూసాం. సో స్టాక్ పీకింగ్ కొనసాగుతోంది, మిడ్ క్యాప్స్ అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. మన మిడ్ క్యాప్స్లో చాలా స్ట్రాంగ్ యాక్షన్ అనేది గమనిస్తున్నాం, నిన్న కూడా కొనసాగింది అది. నిన్న లాస్ట్ హాఫ్ అన్ అవర్లో అఫ్కోర్స్ ఇండెక్స్ బౌన్స్ బ్యాక్ అయింది, బట్ ఇండివిజువల్ స్టాక్స్లో బ్రెడ్త్ సంబంధించి చాలా పాజిటివ్గా ఉంది. అంటే అడ్వాన్స్ డిక్లైన్స్ పరిస్థితి స్ట్రాంగ్గా ఉంది, అలాగే చాలా స్టాక్స్ లైక్ ఎప్పటికప్పుడు మనం న్యూ స్టాక్స్ యాక్షన్ చూస్తున్నాం. ఆర్బీఎల్ బ్యాంక్ ఫర్ ఇన్స్టాన్స్ నిన్న 16% పెరిగింది, అలాగే క్యాప్లిన్ పాయింట్ ల్యాబ్స్ ఆర్ టైమ్ టెక్నోప్లాస్ట్ ఆర్ గ్రాన్యూల్స్ ఇండియా, ఇండియా బుల్స్ హౌసింగ్ అండ్ హ్యాట్సన్ అగ్రో ప్రొడక్ట్స్, NBCC, TV18 ఇలాంటి స్టాక్స్ అన్నింటిలోనూ మనం ఒక స్ట్రాంగ్ యాక్షన్ అనేది చూసాం. పరాగ్ మిల్క్ ఫుడ్స్, ట్రైడెంట్. సో మిడ్ స్మాల్ క్యాప్స్ గురించి మనం గత కొద్ది రోజులుగా మాట్లాడుకుంటున్నాం. సో మనం ఇచ్చిన ప్రాఫిట్ యువర్ ట్రేడ్ .in సబ్స్క్రైబర్స్ కూడా PYT సబ్స్క్రైబర్స్ అంటాం మనం. సో వాళ్ళకు కూడా ఇచ్చిన వాటిలో డామినేషన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్తే. సో డార్క్ హార్స్ స్టాక్స్ కావచ్చు, లేదా మామూలుగా మనం రికమెండేషన్ కావచ్చు, లార్జ్ క్యాప్స్ కొంత పార్ట్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన PYT రికమెండేషన్స్కి. చాలామంది అడిగి మరి తీసుకుంటున్నారు ఈ రికమెండేషన్స్ని. కాకపోతే అందరికీ ఒకటే మనవి ఏంటంటే, అన్నీ చిన్న స్టాక్స్ కొనొద్దు, స్మాల్ క్యాప్ స్టాక్స్కే మొత్తం మీ సపోజ్ 1,00,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే అందులో 1/4 అట్లీస్ట్ లార్జ్ క్యాప్స్ కొనండి, అట్లీస్ట్. ఇంకా వీలైతే 35-40% లార్జ్ క్యాప్స్ కొనండి, మిడ్ క్యాప్స్ ఒక 30-35%, స్మాల్ క్యాప్స్ ఓన్లీ ఒక 20-25% మాత్రమే తీసుకోండి, అంతకంటే ఎక్కువ తీసుకోవద్దండి. యూ మెయింటైన్ వితిన్ ది ఈక్విటీ అలొకేషన్, యూ మెయింటైన్ ది లార్జ్ మిడ్ స్మాల్ క్యాప్ అలొకేషన్, అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి లాంగ్ రన్లో. స్మాల్ ఇట్లా టైం బాగున్నప్పుడు స్మాల్ క్యాప్స్ చకచకా పెరుగుతూ మనకి ఆనందాన్ని ఇస్తాయి, కానీ మార్కెట్స్ ఎప్పుడైనా దెబ్బతిన్నప్పుడు మాత్రం స్మాల్ క్యాప్స్లో వచ్చేటువంటి నష్టం ఇంకా మనకి ఏ స్టాక్స్లోనూ రాదు. కాబట్టి అందరికీ మనవి ఏంటంటే, మనం ఇస్తున్న రికమెండేషన్స్లో యూ ట్రై టు పిక్ ఫ్రమ్ ఆల్ క్యాప్ సెగ్మెంట్, మార్కెట్ క్యాప్ సెగ్మెంట్స్, లార్జ్ మిడ్ స్మాల్, ఇది అందరికీ ఒక అభ్యర్థన. మన అనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు.
సో ఎస్ఎన్పీ రేటింగ్ ఇష్యూ కూడా అయిపోయింది. సో మనం ఆల్రెడీ నిఫ్టీకి సంబంధించి, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఒక మంచి అప్సర్జ్ చూసాం. ఈవెన్ నిన్న కూడా మార్కెట్ వీక్గా ఉన్న టైంలో మళ్ళీ చివరిలో కొన్నారు. మేబీ ఫెడరల్ రిజర్వ్ డిసిషన్స్ వచ్చేటప్పుడల్లా లాంగ్ పొజిషన్స్ తీసుకుంటూ ఉంటారు మార్కెట్స్లో. సో అది జరిగినట్లు కనిపించింది. కానీ ఓవరాల్గా ఇవాళ ఓపెనింగ్ కొంత నెగిటివ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఎటువంటి సినారియో మీరు గమనిస్తున్నారు? అంటే ఒక్కటండి, ఇప్పుడు న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ ఏదైతే మనం అనుకుంటా ఉంటామో రిపీటెడ్ గా ఇప్పుడు న్యూస్ ఫ్లో అంతా అయిపోయింది. ఎందుకంటే ఇక రేటింగ్ న్యూస్ చూస్తే నెక్స్ట్ 12-15 నెలల వరకు ఇక రేటింగ్ గొడవ లేదనమాట. అన్ని రేటింగ్ ఏజెన్సీ రేటింగ్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి. అండ్ యుఎస్ ఫెడ్ మీటింగ్ కూడా ఇప్పుడు క్లియర్లీ తెలిసిపోయింది, 0% ఇంట్రెస్ట్ ఉంటుంది 2022 వరకు అని ఏదైతే చెప్పారు. కాబట్టి ఇక చూడాల్సిందల్లా ఒక ఇన్ఫ్లేషన్, ఒకటి ద్రవ్యోల్బణం పెరుగుతుందా తగ్గుతుందా అనేది. ఓవరాల్ గా రికవరీ అవుతుందా గ్లోబల్ ఎకానమీ అంటే మాత్రం డిపెండ్స్ అపాన్ హౌ క్విక్లీ ఒక వ్యాక్సిన్ డెవలప్ అవుతుంది. సెకండ్ వేవ్ ఆఫ్ COVID-19 ఉండకపోవచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్ తోటి. ఎందుకంటే యుఎస్ లో చూసాం నాస్డాక్ ఇంకా ఎక్స్ట్రీమ్ స్ట్రెంత్ చూపిస్తోంది, 10,000 లెవెల్ క్రాస్ అయ్యి న్యూ హై దగ్గర ఉంటుంది అనమాట నాస్డాక్ కూడా. అండ్ మన దగ్గర నిన్న కూడా మనం చెప్పాం, మొన్న ఏదైతే యాక్షన్ వచ్చిందో స్మాలర్ బ్యాంక్స్ లో అది కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పేసి నిన్న స్మాలర్ బ్యాంక్స్ ఎక్స్ట్రీమ్లీ బాగా పెర్ఫామ్ చేయటం కూడా మనం చూసాం. ఆర్బీఐ అయితే దాదాపు 20% వచ్చింది అనమాట, ఉజ్జీవన్ కూడా 10% వచ్చింది, బందరు కూడా దాదాపు 6% పెరగటం చూసాం. మార్కెట్స్ లో ఇదే క్లియర్ గా మనం ఎప్పటికప్పుడు ట్రేడర్స్ కి విస్తృతి చెప్తున్నాం, ఎక్స్ట్రీమ్ పెసిమిజం ఏ సెక్టర్ లోనూ స్టాక్ లోనూ ఉండద్దు అని చెప్పేసి ఉంది. కరెక్ట్ గా బాగా పెసిమిజం ఉన్నప్పుడే అవి సర్ప్రైజ్ చేస్తాయి మార్కెట్ లో, అండ్ పెరిగే పాసిబిలిటీ కూడా క్లియర్లీ కనిపిస్తుంది. ఆల్ సడన్ డన్ ఈ ర్యాలీకి మెయిన్ పిల్లర్ అండ్ స్ట్రెంత్ కూడా ఫైనాన్షియల్స్ అవుతున్నాయి. ఎందుకంటే నిన్న లార్జ్ క్యాప్స్ బ్యాంక్స్ లో కూడా ఐసిఐసిఐ కానీ ఎస్బీఐ కానీ యాక్సిస్ ఇండస్ట్రీ అన్ని పెరగటం కూడా చూసాం. కాబట్టి నేను అనుకోవటం క్లియర్లీ ఫైనాన్షియల్స్ సస్టైన్ అయినంత వరకు ఈ ర్యాలీ సస్టైన్ అవుతుంది. బ్రాడర్ మార్కెట్ లో నెంబర్ ఆఫ్ స్టాక్స్ 20% క్రీజ్ ఏదైతే సర్కిట్ బ్రేకర్ తగులుతున్నాయో చూస్తూ ఉంటే కాస్త రిస్క్ ఎపిటైట్ పెరిగింది. ఓవరాల్ గా బ్రాడర్ మార్కెట్ లో బయింగ్ కూడా కాస్త రిస్క్ తీసుకుని కూడా కొంటున్నారు అని అనిపిస్తుంది. బట్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఏదైతే కనుక బ్యాన్ పీరియడ్ లోకి వెళ్తున్నాయి ఎఫ్ఎండ్ఓలో అది చూస్తూ ఉంటే మాత్రం కాస్త ఓవర్బాట్ కండిషన్ కి వెళ్తుంది అని చెప్పేసి అని అనుకో. నిన్న చెప్పాం మనం 4 స్టాక్స్ అని, ఇప్పుడు 6 స్టాక్స్ బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళిపోయినాయి. బిహెచ్ఎల్, ఓడాఫోన్, జిందాల్ స్టీల్, జస్ట్ డైల్, ఎన్సీసీ, పీవీఆర్ ఇట్లా ఈ స్టాక్స్ అన్ని కూడా అనమాట బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి. అంటే మోర్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ బ్యాన్ లిస్ట్ లో వెళ్తున్నాయి అంటే కనుక డెఫినెట్లీ ఓవర్బాట్ కండిషన్ లోకి వెళ్తున్నారు. అండ్ నిన్న ఒక కాషన్ ఏంటంటే ఎఫ్ఐఎస్ ఫస్ట్ టైం ఆఫ్టర్ 8 కంటిన్యూస్ సెషన్స్ అమ్మారు దాదాపు 900 కోట్లు, ఇది 900 క్రోర్స్ వరకు స్టాక్స్ అమ్మటం చూస్తాం మనం ఎఫ్ఐఎస్. కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తున్నారా అని అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. ఇక 10,000 మేజర్ సపోర్ట్ అండి నిఫ్టీకి, 10,000 సస్టైన్ అయినంత వరకు మాత్రం డెఫినెట్లీ సేఫ్టీ ఉంటుంది. అండ్ అప్సైడ్ 10,300 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కంటిన్యూస్ గా మనం చూస్తున్నాం. ఇవాళ వీక్లీ ఏదైతే కనుక ఇండెక్స్ ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉందో అది డైరెక్ట్ రిక్వెస్ట్ చేస్తే మార్నింగ్ సెషన్ లో కాస్త షార్ట్ కవరింగ్ ఉంది, తర్వాత ఫ్లాటన్ అయిపోవచ్చు మార్కెట్ అని చెప్పేసి అనుకున్నా. బట్ వీ షుడ్ బి ప్రిపేర్ ఫ్రమ్ సర్ప్రైజెస్ ఆల్సో. ఇండివిజువల్ స్టాక్స్ లో జూబిలెంట్ ఫుడ్బాల్ తోటి స్ట్రాంగ్ అనిపిస్తుందండి. ఎందుకంటే ఇన్ఫాక్ట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి కూడా డామినో సప్లైస్ బాగా ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే డోర్ డెలివరీ సప్లైస్ అనమాట, ఇన్ఫాక్ట్ నెంబర్ ఆఫ్ ఆర్డర్ బుక్ కూడా అనమాట లాస్ట్ 2-3 డేస్ లో సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ కంపెనీ చెప్తుంది. కాబట్టి మేబీ జూబిలెంట్ కెన్ మూవ్ ఫ్రమ్ హియర్ అనదర్ 100-150 రూపీస్ అని అనుకుంటున్నా. బట్ అదేవిధంగా నెగిటివ్ గా పీవీఆర్ లాంటి స్టాక్ ఏదైతే ఇప్పుడు బ్యాన్ లిస్ట్ లో కూడా వెళ్ళిందో అలాంటి స్టాక్స్ ఫర్దర్ వీక్నెస్ అయ్యే పాసిబిలిటీ ఉంది. రైట్. సో రాజేంద్ర గారు, ఎటువంటి ఇంట్రాడే అంటే ఓపెనింగ్ మనకు కొంత వీక్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. అండ్ 10,200 సమీపానికి వెళ్ళినప్పుడల్లా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది నిఫ్టీ. ఇవాళ ఎటువంటి ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఐ థింక్ మనం లాస్ట్ 7 డేస్గా ఒక సైడ్వేస్ ట్రెండ్లో ఉన్నామండి. సో మనం చూస్తే కనుక 9,944 నుంచి 10,360 రేంజ్లో ట్రేడ్ అవుతాం చూస్తున్నాం. ఇప్పుడే మీరు అన్నట్టు ఆ రేంజ్ కాస్త ఇప్పుడు 10,021 అంటే ఎక్స్టెండింగ్ బాటమ్ నిన్న మొన్న అవటం చూసాం మనం. సో 10,043 అనేది మనకి 50-డే మూవింగ్ యావరేజ్, అదొక సపోర్ట్ పాయింట్గా. అండ్ 10,020 ఏదైతే 3-డే లో ఉందో అదొక సపోర్ట్ పాయింట్గా మార్కెట్ తీసుకుంటుంది. అండ్ నిన్న లాస్ట్ 20 మినిట్స్లోనే మనకు ఆల్మోస్ట్ 100 పాయింట్స్ నిఫ్టీ పెరగటం చూసామండి. దానికి రీజన్ ఏంటి అంటే కనుక ఇండస్ ఇండ్ బ్యాంక్
వితిన్ 15 మినిట్స్ 10% పెరగటం చూసాం. సో 2% ప్లస్ ఉన్న స్టాక్ అలా 10% అయిపోయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 150 పాయింట్స్ ఉన్నదల్లా 550 పాయింట్స్ పెరగటం చూసాం. అండ్ అఫ్ కోర్స్ రిలయన్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఆల్మోస్ట్ 40 రూపీస్ పెరిగింది. సో ఈ మూమెంట్స్ అన్నీ మనం చూస్తే కనుక ఈ రోజు ఎక్స్పైరీ వీక్లీ ఎక్స్పైరీ ఏదైతే ఉందో అది స్మార్ట్ మనీ ఏదైతే ఉందో మేబీ 10,000-10,050 మధ్యలో ప్లే చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే 10,100 దగ్గర క్లోజ్ అవుతేనే దే కెన్ మేక్ మనీ ఇన్ కాల్ ఆప్షన్స్ అన్న ఉద్దేశం. సో ఐ థింక్ ఈ రోజు కూడా ఒక సైడ్ వేస్ ట్రెండ్ ఉండే ఛాన్స్ ఉంది. మేబీ 100 పాయింట్స్ వొలటాలిటీ లాస్ట్ 2 డేస్లో ఏదైతే చూస్తున్నామో ఆ వొలటాలిటీనే ఉండే ఛాన్స్ ఉంది. మేబీ లోవర్ సైడ్ 10,021 అండ్ హయ్యర్ సైడ్ చూస్తే కనుక 10,150. సో ఈ 150 పాయింట్స్లోనే ట్రేడ్ చేయే ఛాన్స్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ ట్రెండ్ మనం ఎగ్జిబిట్ చేస్తున్నాం. 2 డేస్ హై ఏదైతే ఉందో 21,568 అంటే ఇక్కడ నుంచి 300-400 పాయింట్స్ పెరిగే ఛాన్స్ ఉంది. అదేవిధంగా నిన్నటి లో చూస్తే 20,671 అంటే ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా అరౌండ్ 20,800 నుంచి 21,000 మధ్యలో ఐ థింక్ స్మార్ట్ మనీ ఏదైతే ఉందో అది ఈ రోజుకి చూస్తే కనుక ప్లే చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఈ టైంలో కొద్దిగా ఎక్స్ట్రీమ్లీ కాషియస్గా ఉండాలి. ఎందుకంటే ఐదర్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఆర్ అప్ సైడ్ బ్రేక్అవుట్ వస్తేనే మనం క్లియర్ పొజిషన్స్ అనేది తెలుస్తుంది. అంతవరకు ఐ థింక్ మనం చాపీ ట్రేడ్లో మనకి వి కాంట్ మేక్ గుడ్ మనీ. ఫర్ ఇన్స్టెన్స్ మనం టాటా స్టీల్ ఇవన్నీ చూస్తే కనుక నిఫ్టీ అక్కడే ఉంది ఆల్మోస్ట్, ఇన్ఫ్యాక్ట్ 20-30 పాయింట్స్ పెరిగినప్పటికీ టాటా స్టీల్ 10% కరెక్ట్ అయింది టాప్ నుంచి. సో ఫార్మా స్టాక్స్ కొన్ని 5-7% పెరిగాయి. సో ఈ విధంగా సెక్టర్ రొటేషన్ తోటి నిఫ్టీ మేనేజ్ అవుతుంది తప్ప ఒక క్లియర్ ఇండికేషన్ లేదు కాబట్టి వీ షుడ్ స్టే అవే ఫ్రమ్ మార్కెట్స్ అంటాను ఈరోజు. అండ్ 9944 కింద బ్రేక్ డౌన్ వస్తేనే అదేవిధంగా 10,338 మొన్నటి హై ఏదైతే ఉందో అది దాటితేనే మళ్ళీ లాంగ్ పొజిషన్స్కి ఆపర్చునిటీ ఉంటుందని నా ఉద్దేశం. ఓకే, సో ఈ మధ్య మన సినిమా వాళ్ళందరూ కలిసి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి భూముల కోసం మాకు వైజాగ్లో 300 ఎకరాలు ల్యాండ్ ఇవ్వండి అంటూ అభ్యర్థించడం జరిగింది. సో సినిమా వాళ్ళు ప్రభుత్వాధినేతల ప్రాపకం కోసం అగత్యం ఎందుకు ఏర్పడిందో అనేది మనకు అర్థం కాని పరిస్థితి. అటువంటి ఎవరు భూములను అడుగుతున్నారు మీరు? ప్రజలకు చెందిన భూములు అవి, ఎవరిదో ప్రభుత్వం భూమి అంటే అది ప్రభుత్వం ఎక్కడో ఎక్కడి నుంచో సంపాదించింది కాదు కదా. ప్రజలకు చెందాల్సిన భూమి పేదవాళ్ళ కోసం అడగాలి మీరు. సినిమా రంగంలో ఉన్న పేద కళాకారుల కోసం అడగాలి, అంతేగాని మీకోసం మళ్ళీ మేము స్టూడియోలు కట్టుకుంటాం మాకు 20 ఎకరాలు ఇవ్వండి 50 ఎకరాలు ఇవ్వండి ఇలా అభ్యర్థించి ప్రాధాయపడటం. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు పోగేసుకున్నారు ప్రజల అభిమానం కారణంగా. సో ఇంకా సరిపోలేదు, అయినా మళ్ళీ భూములు అడుగుతున్నారు. మన నాగార్జునకి ఇక్కడ ఆల్రెడీ మా స్టూడియో వెనకే ఏఎన్ఆర్ గారు సంపాదించి పెట్టిన భూమి ఉంది, ఇంకా మళ్ళీ వెళ్ళి మళ్ళీ భూములు అడుక్కోవాల్సిన అవసరం ఏంటి? అసలు ఎంత సంపాదించినా తనివి తీరదు, తా వచ్చిన భూదాహం అనేది డబ్బు దాహం అనేది ఎంత సంపాదించినా తీరదు. ఈ సందర్భంగా 3-4 మహానుభావులను స్మరించుకోవాలి మనం. సో ఎన్టీ రామారావు గారు నాకు గుర్తున్నంత వరకు ఆయన నాచారంలో తీసుకున్న భూములు ఆయన సొంతంగా కొనుక్కున్నవి. ఏఎన్ఆర్ ఇక్కడ ప్రభుత్వ భూమిని అడిగి తీసుకుంటే చెన్నారెడ్డి గారి ద్వారా ఎన్టీఆర్ తను సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి ల్యాండ్స్ కొనుక్కున్నారు. అక్కడే ఆయన స్టూడియో నిర్మాణం చేయడం జరిగింది. సరే అది కమర్షియల్గా సక్సెస్ కాలేకపోయింది ఆయన దూరంగా వెళ్ళి తీసుకోవడం వల్ల, కానీ అది ఒక ఆదర్శప్రాయమైన అడుగు, ఆ అడుగు జాడల్లో నడిచే ప్రయత్నం చేయాలి. అలాగే రామోజీరావు గారు, ఆయన ఎప్పుడు ప్రభుత్వం నుంచి ఆయనకు ప్రభుత్వాలనే ఆయన కనుసన్నల్లో మెలిగిన రోజులు ఉండేవి. ఎప్పుడు 1 ఎకరం భూమి కూడా ప్రభుత్వం నుంచి తీసుకోవాలి, మేబీ అనుమతులు లాంటివి ఏమైనా తీసుకొని ఉండొచ్చు, కానీ ప్రభుత్వ భూమిని మాత్రం ఎప్పుడు సొంతం చేసుకునే ప్రయత్నం చేయలేదు. 1000 ఎకరాలు కొన్నారు ఆయన అందరి దగ్గర, రైతుల దగ్గర నుంచి, అక్కడ ఉన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి మంచి బ్రహ్మాండమైన వరల్డ్ క్లాస్ స్టూడియో కట్టారు ఆయన. అలాగే ఆర్ నారాయణమూర్తి ఎంత చక్కటి సిద్ధాంతపరమైన సినిమాలు తీశారు, ఎప్పుడు ప్రభుత్వాన్ని దేహి అని అర్థించిన పాపను పోలేదు. ఒక కమిట్మెంట్, ఒక నిజాయితీ ఉన్న నారాయణమూర్తి లాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలి. మా చైర్మన్ బిఆర్ నాయుడు గారు కూడా మేము చాలాసార్లు చంద్రబాబుతో మీకు మంచి రిలేషన్షిప్ ఉంది కదా, అక్కడ అమరావతిలో ల్యాండ్స్ తీసుకోవచ్చు కదా అని చెప్పేవాళ్ళం, ఎప్పుడు ఆయన ఒప్పుకోలేదు. మనం కొనుక్కుందాం వసంత, కావాలంటే ల్యాండ్స్ కొనుక్కుందాం, బట్ ప్రభుత్వం నుంచి మాత్రం ఎప్పుడు తీసుకోవద్దు, అది మన పాలసీగా పెట్టుకుందామని అంటూ ఉండేవారు. వీళ్ళందరూ మహానుభావులు, అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పుడు మన సినిమా వాళ్ళని చూస్తే వీళ్ళు హీరోలుగా జీరోలు ఎప్పుడు మనం అనుకునేది ఇది. సో ఈ జీరోల్ని ప్రజలు పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, చాలా దురదృష్టకరమైన పరిణామం. సో ఎప్పటికైనా ప్రజల కోసం బతకండి. సినిమా రంగంలో దాసనారాయణరావు లాంటి వాళ్ళు పేద కళాకారుల కోసం ఎంతో చేశారు, సో వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. అంతేగాని మళ్ళీ ప్రభుత్వం నుంచి భూములు తీసుకొని అందులో మేము స్టూడియోలు కడతామని మభ్యపెట్టి ఆ ల్యాండ్స్ మీ పేర్ల మీద రిజిస్టర్ చేసుకొని మీ పిల్లలకి పాస్ ఆన్ చేసే ప్రయత్నం మాత్రం చేయొద్దు.
అలా చేస్తే ప్రజలు ఇప్పుడు షార్ట్ టర్మ్లో ఇప్పుడు మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండొచ్చు, చనిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలంటే ఇటువంటి పనులు మానేయండి. ప్రభుత్వాల ప్రాపకం కోసం పోరాడే కంటే ప్రాకులాడే కంటే ప్రజాభిమానం కోసం ప్రాకులాడండి, జీవితాలు ధన్యమవుతాయి. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత ఈ విషయం గురించి బాలగారు ఏమంటారో అడిగి తెలుసుకుందాం. న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్స్ అనిపిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. మనతో మాట్లాడేందుకు బాలాగారు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలాగారు. గుడ్ మార్నింగ్ వాసంత్ గారు. సో ఏమిటి, ఎటువంటి మార్కెట్ మూవ్స్ని ల్యాండ్, సినిమా ల్యాండ్ గురించి మిమ్మల్ని అడగటం లేదులేండి. సో సినిమా వాళ్ళ ల్యాండ్స్ గురించి, సో ఏంటి మార్కెట్ గురించి ఎలా, ఎటువంటి మనం ప్రతిరోజు అనుకుంటుంది మిడ్ స్మాల్ క్యాప్స్లో మంచి యాక్షన్ ఉంది, ఇండిసెస్ కంటే కూడా ఇండివిజువల్ స్టాక్స్లో యాక్షన్ స్ట్రాంగ్గా ఉందని. సో నిన్న ట్రేడింగ్లో ఎటువంటి యాక్షన్ గమనించారు మీరు? యా బేసికలీ మనం నిన్న మొన్న కూడా బ్రేక్ఫాస్ట్ లో అడిగినప్పుడు చెప్పామండి, ఐ మీన్ స్టాండర్డ్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సీస్ లో ఐ థింక్ వి ఆర్ సీయింగ్ ఎ లాట్ ఆఫ్ యాక్షన్. మొన్ననే ఆర్బిఎల్ బ్యాంక్ నిన్న బాగా పెరగడం చూసాం. కరెక్ట్, ఉజ్జీవన్, ఈక్విటాస్ గురించి ఎవరు అడిగారు స్పెసిఫికలీ, అవి కూడా మన క్వాలిటీ కంపెనీస్ ఉంచమని చెప్పాం. అండ్ అప్పుడు మీరు అన్నట్టు డెఫినెట్లీ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ యాక్షన్ అండ్ బాంగ్ ఆల్సో గోయింగ్ ఆన్. అలాగే మనకి స్పెసిఫికలీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో కొన్ని స్టాక్స్ ఎస్పెషల్లీ ఫార్మసిటికల్ సెకండ్ రన్ స్టాక్స్ వితౌట్ ఎనీ యూనో ఫండమెంటల్ బ్యాకింగ్ జస్ట్ బికాస్ ఫార్మసిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అకౌంట్ అన్నీ పెరుగుతున్నాయండి, అందులో చాలా అప్రమత్తంగా ఉండమని చెప్తున్నా. యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్, ఎందుకంటే అకౌంట్ స్టాక్స్ లో ఇరుక్కుపోతే మళ్ళీ ఎగ్జిట్ కూడా దొరకడం కష్టం. సో అది పక్కన పెడితే ఆటోమొబైల్ షుడ్ అగైన్ కమ్ బ్యాక్ అండి, ఎందుకంటే మాన్సూన్ కూడా బాగా అడ్వాన్స్ అయింది కంట్రీ పరంగా చూసుకుంటే. సో మనకి రూరల్ డిమాండ్ పెరిగే అవకాశం తప్పకుండా ఉంది, అందులో రీసెంట్ గా ఎంఎస్పీలు అవన్నీ పెరిగాయి కాబట్టి డెఫినెట్లీ ఐ థింక్ అగ్రి బేస్డ్ స్టాక్, ఆటోమొబైల్ స్టాక్, సెకండ్ హ్యాండ్ ఫైనాన్షియల్ కంపెనీస్, ఎన్బిఎఫ్సీస్ విచ్ ఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ టు రూరల్. అలాగే మనకి గోల్డ్ లోన్స్ కూడా బాగా పెరుగుతున్నాయని గోల్డ్ చెప్పండి, సో కొద్దిగా దాన్ని కూడా దృష్టి పెట్టమంటారు. సో ఇవన్నీ కూడా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ అండి, కొన్ని మైక్రో క్యాప్ స్టాక్స్ ఉన్నాయి వాటికి దూరంగా ఉంటే మాత్రం, ఎస్పెషల్లీ టెలికామ్ స్టాక్స్ నిన్న మొన్న అందరం చెప్పడం జరిగింది, మీరు అందరు కూడా చెప్పారు వోడాఫోన్ గురించి టిల్ ద సుప్రీంకోర్టు ఐ థింక్ వీ షుడ్ స్టే అవే ఫ్రమ్ సచ్ స్టాక్స్. అదర్వైజ్ ఐ థింక్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో మాత్రం క్వాలిటీ స్టాక్స్, ఈ రోజు మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా దొరుకుతుంది కాబట్టి ఈ ఫోకస్డ్ 3 to 5 సెక్టర్స్ లో డెఫినెట్లీ ఆన్ ఎవ్రీ డిక్లైన్ క్వాలిటీ స్టాక్స్ కొద్ది కొద్దిగా 2-3 ప్రైస్ పాయింట్స్ లో కుక్కోమని చెప్పాను. రైట్, సో ఆబ్వియస్లీ మార్కెట్ లో మనకు న్యూ డార్లింగ్స్ ఆఫ్ ది మార్కెట్ ఎవరు, ఏంటి సెక్టర్స్ అంటే ఫార్మా, ఇప్పుడు ఇందాకే బాలగారు అన్నట్లుగా అగ్రి, కన్స్యూమర్, దెన్ రూరల్ బేస్డ్ కంపెనీస్, అలాగే కెమికల్ స్టాక్స్. సో ఇవి మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి, వీటన్నిటికీ మనం పీవైటీ రికమెండేషన్స్లో కూడా స్థానం ఇవ్వడం జరిగింది. సో ట్రై టు ఫాలో దోస్ రికమెండేషన్స్. ఇక కాలర్స్, మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. మొదటి కాలర్, హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. శ్రీనివాస్ వైజాగ్ సార్. అరేండి శ్రీనివాస్. సార్ బిగ్స్కిల్ టెక్నాలజీ సార్, బ్యాలెన్స్ షీట్ క్లీన్ గా ఉంది, ప్రమోటర్ హోల్డింగ్ 75% ఉంది, ప్లస్ 0% డెప్ట్, 0 ప్లెడ్జింగ్ ఆఫ్ షేర్స్, కన్సిస్టెంట్ అవుట్ కౌంట్ ఉంది సార్. క్విక్ హీల్ టెక్నాలజీస్, ఇది సాఫ్ట్వేర్ ఐటీకి సంబంధించిన వైరస్ ప్రోడక్ట్స్, ఎక్కువ యాంటీవైరస్ ప్రోడక్ట్స్ని తయారు చేసే కంపెనీ, మన అందరికీ తెలిసిందే వాళ్ళ ప్రోడక్ట్ క్విక్ హీల్కి చాలా మంచి ఆదరణ కూడా ఉంది. కుటుంబరావు, రేంటి క్విక్ హీల్ ఈ ప్రైస్లో ఏమైనా కొనొచ్చా? సోనే అక్యుములేట్ చేయమంటానండి, యాక్చువల్లీ స్టాక్ ఇస్ గుడ్ వన్ అనమాట. అండ్ ఇప్పుడు మోర్ అండ్ మోర్ ఆన్లైన్ బిజినెస్ ఇవన్నీ పెరుగుతున్నప్పుడు సైబర్ సెక్యూరిటీకి ఇంపార్టెన్స్ బాగా పెరగటం కూడా మనం చూస్తున్నాం. బట్ ఎన్నిటి మార్చ్ రిజల్ట్స్ కొంచెం డిసప్పాయింటింగ్ ఉన్నాయి, ఎందుకంటే నెట్ ప్రాఫిట్ మాత్రం తగ్గింది మార్చ్ రిజల్ట్ లో, బట్ డెఫినెట్లీ ఈ కమింగ్ క్వార్టర్స్ లో రీబౌండ్ అవుతుందని అనుకుంటున్నా విత్ మోర్ ఇంపార్టెన్స్ టు సైబర్ సెక్యూరిటీ. యాజ్ ఆఫ్ నో అక్యుములేట్ చేయమంటాను అండి, స్లోగా స్టాక్ కెన్ ఈజీలీ కమ్ బ్యాక్ టు 150-160. రైట్, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. వెంకటేశ్వర ఫ్రమ్ సికింద్రాబాద్ అండి. అడగండి వెంకటేశ్వర. నాట్కో ఫార్మా గురించి అడగాలండి. నాట్కో ఫార్మా 700+ లో కొన్నాను, నుంచి వెయిట్ చేస్తున్నాను. కెన్ ఐ హోల్డ్ ఆర్ కెన్ ఐ ఎగ్జిట్ ఆర్ బుక్ లాసెస్? ఎన్ని షేర్లు కొన్నారు? 300 షేర్లు అండి.
300 షేర్లు 700 రూపాయల కొన్నారు. బాలగారు ఏంటి హోల్డ్ చేయొచ్చా? 630 ఉంది ఇప్పుడు. నో డబుల్ మ్యాటర్ అండి, లెట్ హిమ్ హోల్డ్. ఎందుకంటే నాట్కో హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద డీసెంట్ పర్ఫార్మర్స్. అంటే అది ఫార్మస్ట్రల్ కంపెనీస్ అన్ని కూడా పర్ఫార్మ్ చేయనప్పుడు చాలా షార్ప్ గా పెరిగిన స్టాక్స్. ఎందుకంటే దే ఆర్ సమ్ వెరీ నావెల్ డ్రగ్ టు బి రిలీజ్ ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా. అండ్ పోర్టుగీస్ ఆఫ్ ఆంకాలజీ డ్రగ్స్ మోర్. అంటే వీటిలో చేసే మాలిక్యూల్స్ అన్ని కూడా హైలీ స్పెషలైజ్డ్. అది ముందే పెరిగింది కాబట్టి ఆ వార కరెక్షన్ జరుగుతుంది. ఒక 10% డౌన్ లో ఉన్నారు. 700 to 630 to 640 ఇస్ నో బిగ్ ఇష్యూ అండి. లెట్ హిమ్ హోల్డ్. మంచి కంపెనీ కానీ కొద్దిగా హై ప్రైస్ లో కొన్నారు మీరు, అదొకటే కన్సర్న్. ఇమామీ గురించి అడుగుతున్నారు ఆర్కే రావు. సో ఇమామీ 2000 షేర్లు హోల్డ్ చేస్తున్నారు, ప్రైస్ రాయలేదండి మీరు? ప్రైస్ కూడా రాయాలి. లాంగ్ టర్మ్ విజిబిలిటీ ఏంటి, ఎలా ఉంటుంది? బాలగారు మీరు బాగా ఎక్కువగా ట్రాక్ చేసే కంపెనీ ఇది ఇమామీ. సో ఇట్స్ ఆల్సో హోల్డ్ అండి. ఎందుకంటే ఇమామీ వాళ్ళు అపార్ట్ ఫ్రమ్ ఎఫ్ఎన్సీజీ బిజినెస్ వాళ్ళు ఇతరత్ర వేరే వాటిలో డైవర్స్ అయ్యి యూనో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ సిమెంట్ ఇట్లా అన్ని వాటిల్లో డైవర్స్ అయ్యి దే రియలీ డిస్ట్రాయిడ్ దిస్ కంపెనీ ఫర్ ఎ వైల్. ఇప్పుడు మాత్రం మళ్ళీ దృష్టి ఎఫ్ఎన్సీజీ మీద బాగా స్ట్రాంగ్ గా పెట్టి ఐ థింక్ ఇమామీ ఈ రేట్ నుంచి మాత్రం అడిషనల్లీ కొనమనే చెప్తాను. ఐ డోంట్ థింక్ వన్ షుడ్ సెల్ ఇన్ ఎ లాస్. అండ్ ఫ్రెష్ లో కొనే వాళ్ళకు కూడా ఈ రేట్ నుంచి కొనమనే, బికాస్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ బ్రాండ్స్ విచ్ ఆర్ అన్బీటబుల్. భవానీ శంకర్ అడుగుతున్నారు టాటా స్టీల్ పుట్ ఆప్షన్స్ కొందాం అనుకుంటున్నారు, తీసుకోవచ్చా? ఇక్కడ పుట్ ఆప్షన్ లో పొజిషన్ తీసుకోవచ్చా? ఈ టైంలో వద్దండి డెఫినెట్గా. ఎందుకంటే ఓపెనింగ్ స్పీచ్లో చెప్పినట్టే ఆల్మోస్ట్ 350 నుంచి 325 దాకా కరెక్ట్ అయింది. సో 10% ఎప్పుడైతే కరెక్ట్ అవుతుందో కొద్దిగా పుల్ బ్యాక్కే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో పుట్ ఆప్షన్ అయితే వద్దనే నా సజెషన్. ఇన్ కేస్ రికవరీ వచ్చేది 345-350 అయితే కనుక అక్కడ మీరు అరౌండ్ 320 పుట్ ఆప్షన్ ట్రై చేయొచ్చు. అదర్వైజ్ ఐ థింక్ దెర్ ఇస్ నో హరీ అండి. ఓకే, షార్ట్ టర్మ్ కోసం ఇన్ఫో ఎడ్జ్ అండ్ బ్రిటానియా తీసుకుందాం అనుకుంటున్నారు కార్తీక్, తీసుకోవచ్చా? ఐ థింక్ రెండు కూడా హై ప్రైస్ స్టాక్స్ అండి. మీరు చూస్ చేసుకునే కూడా స్టాప్ లాస్ అనేది చాలా దూరం పెట్టాలి. ఫర్ ఇన్స్టాన్స్ ఇన్ఫోయేజ్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 26-30 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టాలి. మేబీ 100 రూపీస్ మీరు స్టాప్ లాస్ పెడతాను అంటే కనుక ఇట్స్ ఓకే. అదేవిధంగా బ్రిటానియా ఇట్స్ నాట్ ఫర్ షార్ట్ టర్మ్ అండి. ఎందుకంటే దానిలో యాక్టివిటీ అనేది యూనో ఓన్లీ ఇన్స్టిట్యూషన్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది మోర్ దాన్ రీటైల్. ఈవెన్ బ్రిటానియా ఇఫ్ యూ వాంట్ టు బై షార్ట్ టర్మ్ 32.99 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టాలి అండ్ 35-13 దగ్గర ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాలి. రైట్, అలా కార్తీక్ అడుగుతున్నారు ఒక ఫుల్ టైమ్ ట్రేడర్స్ లైఫ్ ఎలా ఉంటుంది, దీని మీద ఒక ప్రోగ్రామ్ చేయండి అని. తప్పకుండా ఇఫ్ యువర్ పీవైటీ సబ్స్క్రైబర్, ప్రాఫిటెవర్ ట్రేడ్ .in సబ్స్క్రైబర్ అయితే వాళ్ళ కోసం ఒక వెబినార్ని మనం కండక్ట్ చేద్దాం అనుకున్నాం. ఫ్రీ వెబినార్ ఫర్ ఓన్లీ ది సబ్స్క్రైబర్స్. సో వాళ్ళకి అందరికీ యాక్సెస్ ఇచ్చి మనం వెబినార్ కండక్ట్ చేస్తాం. అందులో ఇలా రాజేంద్ర గారు, కుటుంబరావు గారు, బాలగారు వీళ్ళు మనకు కూర్చొని ట్రేడింగ్ గురించి, ఇన్వెస్ట్మెంట్ గురించి కొన్ని క్లాసెస్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాము. సో అది త్వరలో ఆ డీటెయిల్స్ అనౌన్స్ చేస్తామండి. మరో కార్తీక్ అడుగుతున్నారు ఎక్సైడ్ ఇండస్ట్రీస్ నవీన్ ఫ్లోరైన్ కరెంట్ లెవెల్స్ కొనొచ్చా? కుటుంబరావు గారు, ఎక్సైడ్ రిజల్ట్స్ వచ్చినాయండి, అనుకున్న లాగానే కాస్త వీక్గా రావటం చూసాం. బట్ 2 డేస్ నుంచి స్టాక్ అరౌండ్ 158 లెవెల్స్ లో కన్సాలిడేట్ అవుతుంది. బై చేయమని చెప్పేసి అని అంటాను. విత్ అట్లీస్ట్ మీడియం టర్మ్ వ్యూ పట్టి స్టాక్ కెన్ ఈజీలీ గో అప్ 225. యాజ్ ఎ ట్రేడర్ మాత్రం స్టాక్ కొంచెం కరెన్సీ వీక్ గా ఉంది. నవీన్ ఫ్లోరో డెఫినెట్లీ ఎవ్రీ డిక్లైన్ లో అక్యుములేట్ చేయమంటానండి. స్టాక్ ట్రెండింగ్ ఈస్ వెరీ గుడ్. రాంబాబు అడుగుతున్నారు చోళమండలం కొన్నారట 140 లో, ఎన్బిసిసి 21 రూపీస్లో, హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ఇక్కడ చోలా డెఫినెట్లీ ప్రాఫిట్ బుకింగ్కే వెళ్ళాలండి. రీజన్ ఏంటి అంటే కనుక కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్. అఫ్కోర్స్ లాస్ట్ 5 డేస్లో ఆల్మోస్ట్ 140 to 157 దాకా పెరగటం చూసాం. సో మీరు షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే కనుక బిట్వీన్ 170 to 178 మధ్యలో మీరు సెల్ చేయమని చెప్తాను. బిలో 145 స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. ఓకే వెంకట్, పెనాసియా బయోటెక్ అలాగే మోర్ పెన్ ల్యాబొరేటరీస్ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి? బాలగారు ఇందాక చెప్పింది అదే అండి. మనకి కొన్ని సెకండ్ రన్ స్టాక్స్ యాక్చువల్లీ పనేసియా బయోటెక్ అనేది దే హ్యావ్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది, బట్ అది చాలా షార్ట్ పెరిగింది వితౌట్ వ్యాక్సిన్ ఫండమెంటల్. అది 20% సర్క్యూట్స్ లో వెళ్తుంది కాబట్టి ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ అవాయిడ్ ఇట్ ఫర్ నౌ. మోర్పెన్ ల్యాబొరేటరీస్ ప్రాబబ్లీ యూ కెన్ ట్రై అండి. దే ఆర్ మోర్ ఇన్ టు డయాగ్నోస్టిక్ కిట్స్ అండ్ ఇతరత్ర మెడికల్ డివైసెస్ అదర్ దెన్ ఫార్మస్యూటికల్ అంటే వాళ్ళ ఫోకస్ అనేది వాటి మీద ఎక్కువ ఉంది. సో డోంట్ ట్రీట్ ఇట్ యాజ్ అ ఫార్మస్యూటికల్ కంపెనీ. బట్ అట్ దిస్ రేట్ ఐ థింక్ ప్రాబబ్లీ వన్ కెన్ బై మోర్పెన్ ల్యాబ్స్ అండి. బట్ పనేసియా ఇప్పుడు మాత్రం అవాయిడ్ చేయండి.
ఓకే అండి. చాలా ఇంకా చాలా మెయిల్స్ వస్తూనే ఉన్నాయి, కానీ సమయం మించిపోయింది మనకు. మధ్యాహ్నం 2:30కి ఇవాళ ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ వ్యవస్థ చాలా అతలాకుతలం అయిపోతుంది. సో ఎందుకు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది? ప్రభుత్వం విద్యా సంస్థలను ఏ విధంగా ఇరుకున పెట్టాలని చూస్తుంది? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలపై ఒక చర్చ కార్యక్రమం యంగ్ వరల్డ్లో నిర్వహించబోతున్నాం. సో మధ్యాహ్నం 2:30కి యంగ్ వరల్డ్ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.